హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం నమస్తే మ్యామ్ నమస్తే నవీన్ గారు మ్యామ్ ఎప్పుడైనా సరే కథ చెప్పండి అంటే నా చిన్నప్పటి నుంచి కూడా కథ అనగానే ఫస్ట్ చెప్పేది ఏంటంటే అనగనగా స్టార్ట్ చేస్తారు అవును అనగనగా ఒక రాజు రాజుకి ఏడుగురు కొడుకులు కొడుకులు వేటకెళ్లారు వేటకి వెళ్ళిన తర్వాత అందరికి తెలిసి ఈ ఆపండి ఆపండి అంటారు ఈ కథ అందరికి తెలుసు వద్దు బాబోయ్ ఎప్పుడో విన్నాం ఈ కథ అంటారు చేపలు తెచ్చారు ఎండలేదు కానీ ఇప్పుడు మనం అదే కథే మాట్లాడుకోబోతున్నాం సార్లు విన్నాం మేడం ఇలాంటి కథలు అనేది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా ఈరోజు ఒకసారి మా వ్యూవర్స్ కోసం మంచి క్లుప్తంగా ఈ కథ మరొకసారి చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు చెప్పుకునేది అనగనగనగనగనగనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజు రాజ్యానికి ఒకడే రాజు కానీ రాజుకు మాత్రం ఏడుగురు కొడుకులు ఇంకా మాటలు వచ్చి రాని పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించే కథ అనమాట ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్తారు వేటకెళ్ళిన వాళ్ళు ఏం పట్టుకోవాలి ఏ సింహమో ఏ పులినో పట్టాలి కానీ ఈ ఇది ఎలాంటి వేటకెళ్ళారు ఏడుగురు రాజకుమారులు గాలం వేసి ఏడు చేపల్ని పట్టారు పట్టారు ఏడు చేపల్ని బట్టి సో ఆ చేపలను అలాగే తీసుకురాలేక వాళ్ళు ముందు దాన్ని అక్కడ ఒడ్డు మీద ఎండబెట్టారు అక్కడ తెచ్చి కాస్త దూరం తెచ్చి ఎండ పెడితే కాసేపు అయిన తర్వాత ఆరు చేపలు ఎండిపోయాయి ఒక చేప మాత్రం ఎండలేదు సో ఇప్పుడు మన కథ మొదలు మొదలయ్యేది ఎండ గురించే దాని గురించే కానీ ఇక్కడ చేప మాట్లాడుతుంది కూడా ఎండలేదు అంటే ఎండబెట్టిన వాడిని అడగాలి ఎందుకు అయ్యా నువ్వు సరిగ్గా ఎండబెట్టలేదా అది ఎందుకు చేప ఎండలేదు అని కానీ మన కథలో రాజకుమారుడు ఏం చేస్తాడు ఆ ఏడవ రాజకుమారుడు చాపని అడుగుతాడు అడుగుతాడు చాపా చాపా నువ్వు ఎందుకు ఎండలేదు అంటాడు ఎందుకు ఎండలేదు అనగానే అది వెంటనే ఆన్సర్ చెప్తుంది పైగా ఎందుకు ఎండలేదు అంటే నాకు ఈ గడ్డి అడ్డం వచ్చింది అంటుంది గడ్డిమోపు అడ్డం ఉంది అంటే నీడబడింది ఆ గడ్డి వాము ఉంటుంది కదా అది అడ్డం ఉండడం వల్ల నాకు నీడబడింది అందుకే నేను ఎండలేదు అంటుంది వెంటనే వెళ్ళి గడ్డి వాముని అడుగుతాడు గడ్డి వాము గడ్డి వాము ఎందుకు అడ్డం వచ్చినా ఎందుకు అడ్డం ఆవు అంటే నన్ను ఆవు మేయలేదు అంటాడు ఆవు మేయలేదు అంటే అవునా ఆవు తినకపోవడం వల్ల ఇది అడ్డం ఉంది కదా అని చెప్పి వెంటనే ఆవు దగ్గరికి వెళ్తాడు ఆవు ఆవు నువ్వు ఎందుకు తినలేదు అంటే నాకు నా యజమానురాలు గడ్డి మోపు వేయలేదు వేస్తే కదా నేను తినేది తను వేయలేదు అందుకే నేను తినలేదు అంటాడు అవునా అని అప్పుడు ఆ ఓనర్ దగ్గరికే వెళ్తాడు వెళ్ళి ఎందుకమ్మా నువ్వు గ గడ్డి మోపును వెయ్యలేదు ఆవుకు మేత వేయలేదు అని అడుగుతాడు అంటే నా బాబు ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తూ ఉంటే నేను చూసుకోలేదు వెంటనే వాడిని సముదాయించడంలోనే ఉండిపోయాను అని చెప్తుంది అనగానే బాబు దగ్గరికి బాబు దగ్గరికి వెళ్తాడు వాడు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు వాడు ఏడు ఆపిండాడు ఇంకా అప్పటికే ఎందుకు ఇంతగా ఏడుస్తున్నాడు అని చూస్తే ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చెప్పు అంటే ఆఖరికి ఎలాగో చెప్తాడు నాకు చీమ కుట్టింది అంటాడు చీమ కుట్టినందుకు వాడు ఒకటే ఏడుపు అంటే చీమకు మనం ఏడుస్తాం వాడు చిన్నవాడు కదా చిన్న పిల్లవాడు కాబట్టి ఆ చిన్నది కూడా వాడికి నొప్పే ఏడుస్తున్నాను అంటాడు ఎక్కడ కుట్టింది నీకు చీమ అంటే వాడు ఆ ప్లేస్ చూపిస్తాడు ఇక్కడ చీమ కుట్టింది అంటే ఆ చీమను అడుగుతాడు చీమ చీమ నువ్వెందుకు కుట్టినావు అంటాడు అంటే మరి నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటుంది ఇది సరదాగా పిల్ల పిల్లలు నవ్వుకోవడానికి ఒక కథ కానీ దీన్నే మనము అంటే ఎంతోమంది చెప్పారు దీని గురించి ఆధ్యాత్మికంగా ఇదే స్టోరీని కన్వర్ట్ చేసి చెప్పారు ఈరోజు దీన్ని మనం ఇంకా కొంచెం ఇంకొక రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంతమంది చూడండి ఫస్ట్ చేప ఎండలేదు అన్నాడు చేపను వెళ్ళి అడిగాడు ఎందుకు ఎండలేదు అన్నాడు ఎందుకు అక్కడ ఎండలే కొంచెం నువ్వు పక్కకు పడో ఇంకో ఇంకొక వైపుకు తిరిగో ఎండాలి ఎండలేదు అనగానే వెంటనే తను ఏం చెప్పింది పక్క వాళ్ళ మీదకి వేసింది నువ్వెందుకు ఎండలేదు అంటే నీ వర్క్ ఎండిపోవడం అనేది నీ పని నీ పని నువ్వు చేయలేదు పక్క వాడి మీద ఆ గడ్డి మోపు అడ్డం వచ్చింది అందుకే నేను ఎండలే తర్వాత ఆ గడ్డి మోపుని అడిగితేనేమో ఆవు వచ్చి తినలేదు కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను అని చెప్తుంది అంటే రీజను అది ఎండలేదు అనే దానికి రీజన్ ఒక్కొక్కరు వాళ్ళని అడిగే క్వశ్చన్ను ఆవును అడిగితే ఎందుకు తినలేదు ఆమె వెయ్యలేదు కాబట్టి నేను తినలేదు అంటుంది నువ్వెందుకు వేయలేదంటే నా పిల్లోడు ఏడ్చాడు అంటుంది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి చీమ ఆ చీమ కూడా ఇంకేదో చెప్పిండొచ్చు నాకు ఇక్కడ దారి లేదు నాకు దారి లేకపోవడం వల్ల వాడు చేశాడు అది కానీ చీమ ఇంకెవరికి వేయలేదు చీమ దగ్గర ఎండ అయిపోయింది మన స్టోరీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరిలోకి చాలా చిన్న ప్రాణి చీమ అవునా ఆ చిన్న ప్రాణి చీమ రీజన్ చెప్పేసింది వాడు నా పుట్టలో వేలు పెట్టాడు నాకు ఇబ్బంది కలిగించాడు కాబట్టి నేను వాడిని కుట్టాను అని అంటే ధైర్యంగా నేను చేశాను వేరే చెప్పలేదు నెక్స్ట్ మళ్ళీ చేయలేదు ఇంకొకరి మీదకి వేయలేదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మేనేజ్మెంట్లో కూడా అనమాట ఒక లెవెల్ ఉంటుంది హైరార్కీస్ ఉంటాయి మనకు ఏమవుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరు ఫైర్ చేసుకుంటూ ఉంటారు అనమాట బాస్ ఒకరిని అన్నాడు అంటే వాడు ఇంకొకటి వాడు ఇంకొకడి వాడు ఇంకోకండి ఆ చిన్న వాడి మీదకి వేస్తారు లాస్ట్ తీర తీసుకొచ్చి అంటే ఎవరు కూడా ఏదైనా వాళ్ళు చేసిన పనికి అక్సెప్టెన్స్ ఉండాలి అంతేగాని ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీదకి తోసేయకూడదు అనమాట వీళ్ళ వల్ల ఇలా జరిగింది వాళ్ళ వల్ల ఇలా జరిగింది నువ్వు ఎందుకు ఈ రోజు ఈ వర్క్ కంప్లీట్ చేయలేదు అంటే నువ్వెందుకు చేయలేదు అనేది నువ్వు చెప్పుకోగలగాలి అంతే తప్ప పక్క వాడు అడ్డం వచ్చాడు వాడు టైంకి రాలేదు అందుకే నేను చేయలేకపోయినాను అదే వాడే కనుక వచ్చింటే ఈ పని అయిపోయేది అంటే ఇలా ఇప్పుడు సాధారణంగా జరుగుతూ ఉండేది అనమాట కానీ ఇప్పుడు మనం ఆ చీమ నుంచి నేర్చుకోవచ్చు అనమాట ఆ చిన్న చీమ ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది ఆ చీమని లాగానే మనం అందరూ కూడా మనం ఎంత చిన్నవాళ్ళమైనా కూడా ధైర్యంగా ఒప్పుకోవాలి నా పని నాది నేను ఎందుకు చేయలేకపోయినాను దానికి నువ్వే బాధ్యుడివి మన మంచికైనా చెడుకైనా మనమే బాధ్యులం ఎప్పుడు కూడా పక్క వాళ్ళని బాధ్యుల్ని చేయకూడదు అది చిన్న చాలా చిన్న నీతి దాంట్లో చీమ నీతి ఈ కథ గురించి అంతే వెనకాల ఉన్నటువంటి నీతి అనేది చాలా మంది తెలియదు ఇప్పుడు మీరు చీమతో చేసేస్తారు అంతే అయిపోయింది కానీ ప్రతి దాంట్లో ఉంటుందండి ప్రతి దాంట్లో మనం కాస్త ఆలోచించగలిగాము అంటే దాని నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా సో అలా ప్రతి సంభాషణకు ప్రతి కథకు కూడా ఏదో ఒక రీజనింగ్ ఉండాలి మీరు అన్నట్టుగా చాలా మంది అంతే కదా మేడం ఏదైనా అడిగామంటే ఈ పని ఎందుకు చేయలేదు నువ్వు ఇది నీ వర్క్ ఇది అని అనగానే ఏదో ఒక సాకు చెప్తారు వాడు ఇవ్వలేదు వాడు నన్ను పిలవలేదు పెట్టలేదు కాబట్టి నువ్వు చేసిన తప్పు ఏంటనేది అక్కడ నువ్వు గ్రహించట్లేదు వాడి మీద వేయడమే సాకు సాకు సో ఇది చిన్న చీమ ఏంటంటే ధైర్యంగా అక్కడ మేడం నమస్తే